బాగున్నారా? కిందటి క్లాస్లో మనం అక్షరమాల నేర్చుకున్నాం కదా. ఈరోజు మీకు ఇంకొక క్రొత్తది మీ అందరికీ బాగా అర్థమయ్యే రీతిలో వివరించబోతున్నాను. అది ఎలానో మీరు చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు గుణింతాలు తెలుసు కదా, తెలుసు కదా మీకు గుణింతాలు. అవి వాటిని దీర్ఘాక్షరాలు అంటారు. ఏమంటారు? దీర్ఘాక్షరాలు. దీర్ఘాక్షరాలు వాటికి కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి అచ్చులు ఉన్నాయి కదా, ఆ నుంచి అహ వరకు వాటికి కొన్ని పేర్లు ఉంటాయి. అవేంటో చూద్దాం, చూడండి. ఆ దీన్ని మనం ఇలా గుర్తు పెడతాం, దీన్ని తలకట్టు తలకట్టు అంటాం. అలానే ఆ దీర్ఘము, ఈ గుడి, ఇవి నిన్న క్లాస్లో తరగతిలో చెప్పుకున్నాం కదా. సున్నా, విసర్గ వీటిని ఉభయ అక్షరాలు అని చెప్పుకున్నాం కదా. అయితే మీకు ఇంకొకసారి వీటిని వివరిస్తున్నాను, నేను ఎలా ఉచ్చరిస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘము,
గుడి ఈ గుడి దీర్ఘము ఉ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు రుత్వము రు రుత్వం దీర్ఘము ఏ ఏత్వము ఏ ఏత్వము ఐ ఐత్వము ఓ ఓత్వము ఓ ఓత్వము ఓ ఓత్వం దీర్ఘము ఔ ఔత్వము సున్నా విసర్గ. మనం గుణింతాలు రాసేటప్పుడు ఈ గుర్తులను ఉపయోగిస్తూ మనం గుణింతం రాస్తాం. ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక గుణింత రాసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. గుణింతాలు ముందుగా మనం హల్లును రాసుకుందాం. ఈ అచ్చుల గుర్తులన్నింటినీ హల్లుల్లోని కా నుంచి బండిరా అనే అక్షరాల వరకు ఉపయోగిస్తూ మనం గుణింతాలు రాసుకోవచ్చు. ముందుగా ఇక్కడ హల్లు రాస్తున్నాను, చూడండి. హల్లులు కా ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ ద ధ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ అళ క్ష బండిర. హల్లులు కా నుంచి బండిర వరకు హల్లులు అంటారని నిన్న కిందటి క్లాస్లో నేర్చుకున్నాం కదా. సరే ఈరోజు మీకు ఒక గుణింతం రాసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మనం ఈ అక్షరాన్ని తీసుకుందాం. దాన్ని అసలు ఎలా పలకాలో కూడా మనకి తెలియదు, అది శూన్యం, దానికి ఏ విలువ లేదు. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు నేను దీర్ఘాక్షరాల్లోని ఆ తీసుకుంటున్నాను. ఆ తీసుకున్నప్పుడు దానికి తలపట్టు పెడుతున్నాను. ఇప్పుడు మనం దాన్ని కా అంటాం, ఎందుకంటే ఈ అక్షరానికి తలపట్టు పెట్టాం కాబట్టి మనం కా అంటున్నాం. మరలా ఆ అక్షరాన్ని తీసుకున్నాను, కానీ దాన్ని ఎలా పలకాలో మనకి తెలియదు. కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, అచ్చుల్లో ఆ తీసుకుంటున్నాను. అంటే ఆ గుర్తు చూసారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, అది కాకు దీర్ఘం ఇస్తే కా. అలానే ఈసారి ఈ తీసుకుంటున్నాను, అంటే ఈ గుర్తు గుడి, కాకు ఇస్తే కి. అలానే కాకి ఈ తీసుకుంటున్నాను, కాకి గుడి దీర్ఘం ఇస్తే కి. అలానే కా కాకి ఊ తీసుకుంటున్నాను అచ్చులో నుండి, అంటే కొమ్ము, కాకు వస్తే కు. అలానే కాకి ఊ కలుపుతున్నాను, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు. మళ్ళీ కాకు ఊ తర్వాత మనకి అచ్చులో రూ ఉంది కదా, ఆ రూ గుర్తు ఏంటి పెట్టుకోవాలి, అప్పుడు కాకు వృత్తం ఇస్తే క్రు. తర్వాత రూ తీసుకొని ఆ రూ గుర్తు పెట్టాలి.
పాపురుతుంది గమిస్తే క్రూ తర్వాత కా కాకి ఏ తీసుకొని ఏ గుర్తు పెడుతున్నాను కాకే తోమిస్తే కే సాలే తోం తీసుకొని పెడుతున్నాను కాకే తోంది గమిస్తే కే ఐతోం తీసుకుందాం ఐతోం గుర్తు అక్షరాల వరకు మీరు ఈరోజు నేర్చుకోండి రేపు వేరే తరగతిలో కలుగుతాం.